నిరాధారమైనటువంటి ఆరోపణలతోటి నరేంద్ర మోడీ గారిని మీరు అన్ని మాటలు తిట్టిండు కదా అయ్యా గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు ఈ ప్రెస్ మీట్ కి మీరు రెస్పాండ్ కావాలి నా ప్రెస్ మీట్ కి మీరు రెస్పాండ్ అయితే మీ గౌరవం తక్కువ అనుకుంటే నేను పెడుతున్నటువంటి అంశం మీద నీకు నచ్చినప్పుడు నచ్చిన రోజు సమాధానం చెప్పు నీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో మీరు మున్సిపల్ శాఖ మంత్రిగా మీరు ఐటి శాఖ మంత్రిగా పని చేస్తున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి వందలాది ఫైళ్ల కుంభకోణాలలో నేను ఒక్క ఫైల్ ని మీ ముందుంచే తెలుసుకున్నాను కేటీఆర్ గారు ఈ రోజు మీడియా ద్వారా దీనికి మీరు సమాధానం చెప్పాలి చెప్పకూడదు తప్పించుకొని వానికి చెప్తావా వీనికి చెప్తావా నినాగమన్న ఎమ్మెల్యే అయినోనికి చెప్తామని తప్పించుకోకరామన్న ఈ రోజు చెప్పకుండా నువ్వు సమాధానం చెప్పేదాకా రఘునందన్ ఇట్లే ఉంటాడు నువ్వు అట్లే ఉంటావు బరాబరి ఏరున్నా నువ్వే స్థాయిలున్నా నేనే స్థాయిలున్నా ఖచ్చితంగా నువ్వు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని బరాబరి ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతాం నేను గతంలో ఒకసారి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు సర్వే నెంబర్ 77 78 79 80 కి సంబంధించి హఫీజ్ పేట్లో ఉన్నటువంటి భూముల విషయంలో ఒక జబల్ కంపెనీకి ఒక న్యాయం ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షునికి ఒక న్యాయం ఈ రెండు విషయాలలో ఒక స్పష్టత ఇవ్వాలి సుప్రీంకోర్టులో దాని కౌంటర్ ఎందుకు వేస్తలేరు అని చెప్పి చాలా స్పష్టంగా అడిగిన మిస్టర్ కేటీఆర్ నీ హయాంలో నువ్వు ఇలా చెప్తున్నావు కదా మా జనార్దన్ రెడ్డి సార్ చాలా సచ్చీరుడు మా జనార్దన్ రెడ్డి సార్ చాలా గొప్పోడు అని మీరు చెప్తున్నటువంటి గౌరవ టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి గారు జిహెచ్ఎంసీ కమిషనర్గా గౌరవనీయులు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా సాక్షాత్తు ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుల్ని కాదని అప్పనంగా సర్వే నెంబర్ 77లో 8 ఎకరాల భూమి కోర్టు విభాగంలో ఉన్నటువంటి భూమిని కోర్టు రద్దు చేసినటువంటి భూమిని ఈ భూమికి మీరు ఓనర్ కాదని చెప్పి కోర్టు రద్దు చేసినటువంటి భూమిలో అపార్ట్మెంట్లు కట్టుకోమని వ్యాపారం చేసుకోమని పర్మిషన్ ఇచ్చి మీరు సుమారు 4-5 వందల కోట్ల రూపాయల్ని ఒక వ్యక్తికి ఒక సంస్థకి లాభం చేసినటువంటి మాట నిజం అవునా కాదా ఒకసారి నేను సాక్ష్యాలు ఆధారాలు మీడియా ద్వారా నీకు ఇస్తారామన్నా ఒకటే భూమిలో ఒకటే సర్వే నెంబర్లో 4-5 వందల కోట్లు అప్పనంగా ఒకరికి లాభం చేస్తే మరి మిమ్మల్ని ఏమనాలి నేను మీరన్న బ్రోకర్ అనాలా కమిషన్ ఏజెంట్ అనాలా లోఫర్ అనాలా చట్టం తెలియనటువంటి వెదవ అనాలా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి మూర్ఖుడు అనాలా ఇవేవి కూడా నేను మాట్లాడాను గౌరవనీయులు కేటీఆర్ గారు మీరు అర్థం చేసుకోండి.